నష్టాలు ఎదుర్కొంటున్న ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మకానికి పెడుతుంది. ఇందులో భాగంగానే తొలుత రాయదుర్గ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న దాదాపుగా 15 ఎకరాల భూమిని రాఫర్టీ డెవలప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా బీఎస్ఈకి తెలిపింది. ఇందులో బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్ అలాగే రహేజా కార్పొరేషన్ లిమిటెడ్లుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఎల్ఎన్టీ మెట్రో రైల్ లీగల్ హెడ్ కంపెనీ సెక్రటరీ చంద్రచూడ్ డి పాలీవాల్ బీఎస్ఈకి సమాచారం అందించారు. దాదాపుగా 50 సంవత్సరాలుగా అనుగుణంగా ఉండే విధంగా 1200 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం అందుతుంది. 2021 లో ఇదే 15 ఎకరాల్లో 4.6 లక్షల చదరపు అడుగుల్లో 9 ఎకరాల్లో 3 ఐటీ టవర్స్ తో పాటు 6 ఎకరాల్లో మాల్ కట్టాలని పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేసింది. మెట్రో రైల్ ల్యాండ్ అమ్మకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, ఎంత ల్యాండ్ ను ఎల్ఎన్టీ అమ్మకానికి పెట్టింది? పూర్తిగా అమ్ముతున్నారా లేక లీజ్ గిస్తున్నారా? ఈ మధ్యకాలంలో మనం చూస్తే కోకాపేట భూముల వేలం తెలంగాణ ప్రభుత్వం వేసిన తర్వాత సో హైదరాబాద్ లో ల్యాండ్ అమ్ముతున్నారు అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ చాలా వరకు భూములు అమ్ముతుంది. సో ఇంతకు ముందు దాదాపుగా ఎల్ఎన్టీ మెట్రో డెవలప్మెంట్ కి సంబంధించి దాదాపుగా 269 ఎకరాల ల్యాండ్ ని మెట్రో డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా దాదాపుగా ఎల్ఎన్టీ కి సంబంధించి 13,000 కోట్ల మేర నష్టాలను ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎదుర్కొంటుంది. సో అందులో భాగంగానే ఏదైతే డెవలప్మెంట్ కానటువంటి 15 ఎకరాలు, అది ప్రైమ్ సిటీ, ప్రైమ్ ల్యాండ్ హైటెక్ సిటీ లో ఉంటుంది రాయదుర్గ స్టేషన్ లో. సో ఆ 15 ఎకరాల ల్యాండ్ ని పూర్తిగా లీజ్ అవుట్ చేయనున్నట్టుగా ఇప్పుడే తెలిసింది. అంటే మనం వెయిటింగ్ ఇచ్చే టైంకి ఇప్పటికి వచ్చేసరికి కొంత డిఫరెన్స్ ఏంటంటే ఎల్ఎన్టీ దీనిపైన స్పందించడం జరిగింది. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల వరకు దీన్ని లీజ్ కి ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో డీల్ వాల్యూ వాళ్ళు చెప్పకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి రేట్ దాని ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 1200 కోట్లకి రాప్టర్ అనేటువంటి కంపెనీకి అప్పు చెప్పింది. దీంట్లో బ్రూక్ఫీల్డ్ తో పాటుగా రహేజా వాళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు. దాదాపుగా 50 సంవత్సరాల వరకు లీజ్ అవుట్ చేయడంతో దాదాపుగా 1200 కోట్లు ఎల్ఎన్టీకి కంపెనీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 13,000 కోట్ల మీరు ఎల్ఎన్టీ మెట్రో రైల్ నష్టాన్ని ఎదుర్కొంటుంది కాబట్టి కొంతలో కొంతైనా సరే ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇంతకు ముందు అంటే ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్ ని పూర్తిగా అమ్మే లీజ్ అవుట్ ప్రతిపాదికన ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకొక వర్షన్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ని ప్రభుత్వ సహకారంతో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పూర్తిగా అమ్మేందుకు కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 269 ఎకరాల్లో దాదాపుగా ఒక 20% ఆఫ్ ల్యాండ్ ని డెవలప్మెంట్ కింద మార్క్స్ కట్టడం జరిగింది. సో ఆ మార్క్స్ కూడా ఇప్పటికి నష్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని మార్క్స్ ను కూడా పూర్తి స్థాయిలో లీజ్ అవుట్ చేయడం లేదా అమ్మకానికి ఎల్లంటి మరికొద్ది రోజులు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పటికైతే ఆ ల్యాండ్ వాల్యూ 2010-12 మధ్య కాలంలో ఎల్లంటి మెట్రోకి ఇవ్వడం జరిగింది 15 ఎకరాలు. అప్పుడే ఒక ఎకరా 25 కోట్లు ఉంది. సో ఇప్పుడు ప్రకారం మన కోకపేట ఎకరా 100 కోట్లు చూసినట్లయితే ఆల్మోస్ట్ 1500 కోట్ల మీద వాల్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో పెద్ద మొత్తంలో అమౌంట్ ఎల్ఎన్టీకి వస్తుంది. సో మరికొన్ని ఇప్పుడైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి మాల్స్ ని కూడా లీజ్ అవుట్ లేదా పూర్తిగా అమ్మేందుకు ఎల్ఎన్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కొత్త మెట్రో రైల్ ప్రతిపాదనకు సంబంధించి భారీ స్థాయిలో 460 కిలోమీటర్ల పైగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది. అయితే దీనికి కావాల్సినటువంటి ఫండింగ్ సంబంధించి కూడా కొంత ఎల్ఎన్టీ సమాచారమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నాగోల్ నుంచి మెట్రో ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ మెట్రోను కూడా ఎల్ఎన్టీకి అప్పచెప్పినటువంటి జరిగిన సో పూర్తిగా ఫండ్ సేకరణలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్కుమార్.